జనవరి 7, 2018 ఆదివారం ఉదయం 9:45 తిరుపతిలోని నెఫ్రోప్లస్ సిబ్బంది తిరుపతి నుంచి పుత్తూరు సమీపంలో ఉన్నటువంటి మూలకోన అటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి వాటర్ ఫాల్స్కు బయలుదేరారు. ఒక గంట ప్రయాణం అనంతరం అందరూ కూడాను వాటర్ ఫాల్స్కు చేరుకున్నారు. ఆ వాటర్ ఫాల్స్ అనేవి చాలా ప్రకృతి సిద్ధంగాను చాలా సహజ సిద్ధంగాను ఉంటాయి. దానిలో కనుక్కున్నటువంటి ఒక ముఖ్య విశేషం ఏంటంటే వంటలు. ఈ వంటల్లో మొదటగా ఆమ్లెట్, తర్వాత మిస్టర్ భద్రా గారు మేనేజర్ ఆఫ్ మెట్రో ప్లస్ తిరుపతి రుయ్యా వారు తన యొక్క విశేష ప్రతిభను ఉపయోగించి మా దగ్గర ఉన్నటువంటి అన్నంతో చికెన్ ఫ్రైని కలిపి చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఒక చైనీస్ ఐటమ్ ని కొత్తగా కనిపెట్టారు. అవన్నీ కూడా తినడానికి చాలా రుచికరంగాను చాలా ఆనందంగాను వాటి కోసం ప్లేట్లతో ఎగబాగుతున్నటువంటి మా వాళ్ళని చూడొచ్చు. పేర్లు వరుసగా చెప్పండి. ఈ సాయి అనే టెక్నీషియన్ ఆ రుచిని తట్టుకోలేక పాత్రలు సైతం నాగడానికి మొదలు పెట్టారు. నెక్స్ట్ ఆ వండుతున్న విధానం చూడండి, చాలా సహజ సిద్ధంగాను చూడండి. వండుతున్న అన్నం సైతం తినే విధంగా ఆతృత కల్పిస్తుంది. ఉడుకుడుగ్గాను వేడిగాను చాలా రుచికరంగాను చేస్తున్నటువంటి మన భద్రా గారికి శుభాభినందనలు. మీరు కూడా ఈ విధంగా అడవిలో సహజ సిద్ధంగా వండుకొని తినాలనొచ్చో మీకు కావాల్సిన పరికరాలు ఒక పాత్ర, ఒక ప్లేటు, ఒక గంటె, ఒక నూనె, ఎర్రగడ్డలు కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు, మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ పొడి, ఉప్పు, ఇవన్నీ ఉండొచ్చు. ఒక అగ్గిపెట్టె ఖచ్చితంగా కావాలి, అగ్గిపెట్టె కంపల్సరీ. సహజసిద్ధంగా మీరు ఒకవేళ అగ్గిపెట్టి మర్చిపోయినను కూడా ఇక్కడ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చూడండి, ఇలాంటి వాళ్ళు మనకి సహాయం చేయదు. ఆ పొగ చూడండి, రైలు ఇంజిన్ వదిలినట్టు వదులుతున్నారు. చూడండి మనం వడ్డించే విధానం కూడాను ఒక 5-స్టార్ హోటల్ రేంజ్ లో చాలా బాగా ఉంటుంది. చూడండి ఆ పద్ధతి, చూడండి ఆ ముక్కలన్నీ కూడా అలా ఫ్రెష్ గా పొగ కక్కుతూ ఆ తింటూ ఉంటే ఆ రుచి ఆహా చూడండి ఎలా ఉంది. సాయి గారు సూపర్ మంట దీనా అమోఘం.